మీకు స్వాగతం పలుకుతుంది బాలు సన్నఫ్ లాలు సదా మీ సేవలో సదానా చీ అట్లీస్ట్ ఇయన్ ట్రై చేయి బ్లింగ్ 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 టేక్ ఇట్ థాంక్యూ సర్ కీప్ ఇట్ టేక్ ఇట్ టేక్ ఇట్ క్యాష్ పట్టలాగుందే 1 2 3 4 5 మీ హోటల్ అక్కడ కాస్ట్లీ రూమ్ కావాలి సదా మీ సేవలో ఏయ్ ఇలియానాని మర్చిపోతున్నావు నేను వెయిటర్ అన్న సంగతి మీరు మర్చిపోతున్నారు అంటే నేను బ్రోకర్ని కాదు సార్ కింద బుచ్చు మీద కాల్ది లోపల పద బుచ్చుందా దిస్ వే వెల్కమ్ యా కింద బుచ్చు చాలా తెల్లగా ఉంది సార్ ఎక్స్క్యూజ్ మీ ఎవరు తీరే ఆన్ ద వే ఆహా కాస్ట్ ఎక్కువైనా కాస్ట్లీ రూమ్ ఇచ్చారు థ్యాంక్స్ బాత్రూమ్ ఎక్కడ ఒక మడత మంచం తువ్వాలు ఈ చొక్కా తగుల్చుకోవడానికి ఒక కుక్కి ఉంటే ఇంకా బాగుండేది సార్ ఇది రూమ్ కాదండి లిఫ్ట్ ఏంటి ఇన్సల్ట్ వీటికి అలవాటులే ఇలాంటివి మీకోసం 3 బెడ్రూమ్లు ఉంది బాబోయ్ ఫోటోకొక దగ్గర పడుకోవచ్చు అన్నమాట అరే పీపీ సూపర్ కదా మీరు చాలా లక్కీ సార్ ఈ రూమ్ లో ఎన్టీఆర్ ఎంజీఆర్ కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ లాంటి లెజెండరీస్ మాత్రమే దిగారు నెక్స్ట్ వీపీ అండ్ పీపీ తాగుతారా సార్ పోనీ కాఫీ ఏమొద్దా సెలబ్రిటీస్ దిగే రూమ్ అన్నావు లెజెండరీస్ దిగే రూమ్ అన్నావు వీపీపీపీ దిగే రూమ్ అన్నావు అసలు ఎవరు సెలబ్రిటీస్ ఎవరు లెజెండరీస్ ఎవరు వీపీపీపీ అసలు ఏంటి రూము జగన్ ఓదార్పు యాత్ర చూద్దామని రాత్రి నుంచి ట్రై చేస్తుంటే టీవీ రిమోట్ కూడా పనిచేయట్లేదు సార్ అది ఏసీ రిమోట్ సార్ ఇది టీవీ రిమోట్ థ్యాంక్స్ పెద్ద నా కొడుకు టీవీ రిమోట్ అనుకుని ఏసీని పెంచుకుంటూ కూర్చున్నారు హరిప్రియరా పేపర్లోనా మ్యాటర్ చదువు మనకి తెలుగే సరిగ్గా రాదు తమిళ అబ్బా దబ్బా జబ్బా ఏయ్ నీకు తమిళ వచ్చా రాయటం వచ్చు చదవటం రాదు టిప్పిస్తే చదవటం కూడా వచ్చు ఎంత పరందాయు హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంపూర్ణ సాంబార్ కడ్డి తెలుగులో ఎడవరా తమిళ్ చదవటం వచ్చు రాయటం వచ్చు ట్రాన్స్లేషన్ రాదు టిప్పిస్తే ట్రాన్స్లేషన్ కూడా వచ్చు చెప్పించావు హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఈ రోజు కొడైకెనాల్ సవేరాలో పెద్ద ఫంక్షన్ చేయబోతున్నారు హరిప్రియ వస్తుంది మనం వెళ్తున్నాం అగి డ్రెస్ అంటే
కానీ ఏదో తక్కువైనట్టుందిరా. మనాళ్ళు పెళ్లిళ్ళకి పేరెంటాలకి వెళ్ళేటప్పుడు లైట్ గా గోల్డ్ వేసుకెళ్తారు, అదుంటేనా సూపర్? వాచిపోయింది, వాచిపోయిందా? చేతి చేతిపి టోల్గేటా? ఎవరు మీరు? దూరదర్శన్ నుంచి వచ్చాం. దూరదర్శన్ నుంచి వచ్చిన లోపలికి ఎంటర్ అవ్వాలంటే హెడ్ కి 10,000 కట్టాలి. హెడ్ కి 20,000 కడితే నీకేమైనా ప్రాబ్లమా? మొత్తం 50,000, మిగతా 10,000 నువ్వు టికెట్ కనుక్కుని లోపలికి వచ్చాయి. ఎందుకంటే నీకు సగం బుర్రే ఉంది. ఓ మై గాడ్, వీళ్ళెవరో తెలుసా? దూరదర్శన్ నుంచి వచ్చారంట. దూరదర్శన్ వాళ్ళు కాదు, దిగ్గదర్శన్ వాళ్ళే. అంటే కేవీపీకి కైలాస దర్శనం చేయించింది వీళ్ళే. నిజమా? ఒరేయ్, గల్లీలో సిల్లీ పిల్లలో బిహేవ్ చేయదు, క్లాస్ గా నాలా ఉంది. చూస్తావుగా నేను ఇచ్చే క్లాసిక్ టచ్. క్లాస్ టచ్ డిగ్రీ నా పద. సరుకు ఇదంటారు క్లాస్ టచ్? ఏం కావాలి సార్? రెండు పెగ్గలు రుస్తాం. చీప్ లిక్కర్ దొరకదు సార్. హెడ్ ఒక ఇంటికి 20,000 దొబ్బారు, చీప్ లిక్కర్ కూడా దొరకదా? సర్లే సర్లే, అందరి దోలు తాగా కాస్ట్లీ పెగ్గలే రెండు పోయి. చెప్పాడు మరి కుర్చీ కింద కాలు పెట్టారా? మా హరిప్రియ గ్రూప్ ఆఫ్ కంపెనీ 25th యానివర్సరీ ఫంక్షన్ కు ఇచ్చేసిన మా స్నేహితులకు శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. ఇప్పుడు మా కంపెనీ ఎండి గారు మాట్లాడతారు, ప్లీజ్ వెల్కమ్ సార్. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. లేడీస్ అండ్ జెంట్మెన్, మా కంపెనీ మొదటి నుంచి సోషల్ సర్వీస్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో మీ అందరికీ తెలుసు. మా అమ్మాయి హరిప్రియకి అనాథ పిల్లలన్నా వాళ్ళకి హెల్ప్ చేయాలన్నా ఎంత ఇష్టమో మీకు తెలుసు. తను ఇప్పటికే చాలా అనాథ శరణాలయాలు రన్ చేస్తూ ఉంది, కానీ ఈసారి ఎక్కువ మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో షాజహాన్ కాలం నాటి అత్యంత పురాతనమైన కళాఖండాన్ని యాక్షన్లో పెడుతున్నాం. దీని మీద వచ్చే డబ్బు మొత్తం అనాథ శరణాలయాలకు ఫండ్గా పంపించబడుతుంది. సో జెంటిల్మెన్, సీ ద రేర్ పీస్. కాస్ట్లీ మంది అంటే ఎంత చండాలుగా ఉంది. నేను ఇంత కక్కుర్తిగా ఎప్పుడు చూడలేదు. ఎందుకు అంత కక్కుర్తి పడతావు? నిదానంగా తాగు. పెగ్గ మీద పెగ్గేస్తూ ప్లాన్ చేస్తున్నారంటే వీళ్ళు బాగా డేంజర్ గాళ్ళలా ఉన్నారు. వాడి మీద కన్ను, వీడి మీద కన్ను వేసి బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేయి. అటో కన్ను ఇటో కన్ను వేస్తే నాకు మెల్లకన్ను వస్తుందేమో సార్. హరిప్రియని ఫస్ట్ టైం చూసినప్పుడే 400 సంవత్సరాల క్రితం పరిచయం ఉన్నట్టు అనిపించింది. ఆ జన్మలో మాది ఉదయగఢ్ సంస్థానం. ఆహా, హరిప్రియ మహారాణి మిత్రవిందల నేను కాలభైరవులా అనిపిస్తుంది. ఇంకో విషయం, మా ఇద్దరిని కలపడానికి ఈ జన్మలో నువ్వు పుట్టినట్టు నేనా? ఆ జన్మలో నీ పేరు షేర్ కాలా అనిపిస్తుందిరా. సూపర్ రా, సబ్జెక్ట్ అదిరింది. మనం చిరంజీవికి సబ్జెక్ట్ కోసం ఎన్నాళ్ళ నుంచే వెతుకుతున్నావు. ఈ సబ్జెక్ట్ చిరంజీవిని కాజల్ ని పెట్టి సినిమా తీస్తే తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలు బద్దలే. రే, ఎవరికి పడితే వాళ్ళకి స్టోరీ చెప్పకు, ముఖ్యంగా అల్లు అరవింద్కి అస్సలు తెలియకూడదు. తెలిసిందో, మనకన్న ముందు ఆయనే తీసేస్తాడు. ఇది సినిమా స్టోరీ కాదురా, నా లవ్ స్టోరీ. ఓ సారీ. రే హరిప్రియరా, హరిప్రియ గురించి నువ్వు చెప్తుంటే కామెడీ చేస్తున్నావు అనుకున్నారా? నిజంగా దేవకన్యలా ఉందిరా. సూపర్. ఇంకా వెయిట్ చేస్తావేంట్రా, దీపావళి కోసమా క్రిస్మస్ కోసమా? వెళ్ళు, వెళ్ళి తనతో మాట్లాడు. ఓ ఒరే, మాట్లాడడానికి అంత దూరం నుండి వచ్చానంటే నన్ను వీపి అనుకుంటుందేమో. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ ఐడియా, ముందు నువ్వు వెళ్ళి హరిప్రియని పరిచయం. నేనా? నా గురించి బిల్డప్ ఇవ్వు, నేను ఎంత గొప్పనో చెప్పు, నేను ఎంత ప్రేమిస్తున్నాను కూడా చెప్పా. ఆ తర్వాత నేను సడన్ ఎంట్రీ ఇస్తా. ఫ్రెండ్లీగా ఒక లస్క టపాన్ బుక్ చేయమంటే చేస్తాను, కానీ ఇలాంటి బ్రోకర్ బుల్ నవల కాదు. పరిచయం చేసుకో, పరిచయం చేసుకో, పరిచయం చేసుకో. ఆగు. షేప్ అదిరిపోయింది. దేని గురించి మాట్లాడుతున్నారు? షాజహాన్ కూజా గురించి. ఇలాంటి వస్తువులు సేకరించడం మీ హాబీనా? నో,
సినిమాలు తీయడం నా హాబీ. త్వరలోనే చిరంజీవితో సినిమా తీయబోతున్నాను. సబ్జెక్ట్ కూడా ఇప్పుడే రెడీ అయింది. సినిమా పేరు మెగా ధీరా. చిరంజీవి మళ్ళీ సినిమాలో నటిస్తున్నారా? థ్యాంక్ గాడ్. చిరు అంటే నాకు చెప్పలేనంత ఇష్టం. షూటింగ్ ఎక్కడో చెప్తే నేను వస్తాను ప్లీజ్. షూటింగ్ ఎక్కడో నాకు తెలీదు. ఆయన మా సినిమా ఒప్పుకోగానే ఫస్ట్ మీకే చెప్తా. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్ ని పరిచయం చేద్దామని ఆ విషయం మర్చిపోయి. ఏంటమ్మా మీ ఫ్రెండ్ నాకు పరిచయం చేయవా? అసలు నేనే పరిచయం చేసుకోలేదు. హాయ్, ఐ యామ్ హరిప్రియ. నా పేరు విపి. అందరూ షార్ట్ కట్ లో వరప్రసాద్ అని పిలుస్తుంటారు. గ్లాడ్ టు మీట్ యు. గాడ్ బ్లెస్ యు. ఆంటీ మీరు చాలా అందంగా ఉన్నారు. థాంక్స్. మీ గెటప్ చాలా కామెడీగా ఉంది. మేం బెల్లుళ్ళకి పేరెంటాలకి వెళ్ళినప్పుడు ఇలాగే తయారై వెళ్ళేవాళ్ళం. పొడ్డాను, అరవంకిలు, సూపర్. థాంక్స్. అంకుల్ ని అడిగిన చెప్పండి. అంకుల్ తో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా అడిగిన చెప్పండి. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. మిస్టర్ ప్రసాద్, రేపు పొద్దున్నే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏముందండి, పొద్దున్నే 2 eggs, మధ్యాహ్నం 2 pegs, రాత్రికి 2 legs. చికెన్ ఇది తిని పడుకోవడమే. హైట్ తగ్గాలని డైటింగ్ చేస్తున్నా. వెరీ ఫన్నీ, వెరీ ఫన్నీ. నీలా నవ్వించే వాళ్ళు నేను ఎక్కడ చూడలేదు తెలుసు. ప్రసాద్, నువ్వేమనుకోనంటే రేపు మా అమ్మాయిని కాసేపు అలా అలా బయట తిప్పొచ్చుగా. నీకేం తెలియదు, అలా అలా తిరిగి వస్తే నీకు కూడా రిలాక్స్ గా ఉంటుందమ్మా. ఇందుకే నువ్వేమంటావు మిస్టర్ ప్రసాద్? అంటే అది మా ఫ్రెండ్. మీ ఫ్రెండ్ ని ఎంత నవ్విస్తాడా ఏంటి? రేపు ఒక్క రోజుకి నీ ఫ్రెండ్ ని మర్చిపోయి హరిప్రియాని బయటకు తీసుకెళ్ళు. ఓకే దేవుడా, నాకేంటి అగ్ని పరీక్ష. ఓకే ఆంటీ, బాయ్. మార్నింగ్ 10 o'clock మర్చిపోకు. ఓకే ఆంటీ. హరిప్రియతో వస్తావు అనుకుంటే ఊపుకుంటూ వచ్చావేంట్రా? పెద్ద సుడిగాడివిరా. హరిప్రియ నిన్ను కలవడానికి మన హోటల్ లో ఉన్న బారికి రేపు పొద్దున్నే ఎందుకు? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆ మాట రేపు హరిప్రియకి చెప్పు. దీన్ని మనం సెలబ్రేట్ చేసుకోరా. అయ్యో షాజహాన్ కాలం నాటి అరుదైన కళాఖండం ఎంతో మంది చేతుల మారి ఈ రోజు ఇలా పగిలిపోయింది. థ్యాంక్స్. వాళ్ళు వీళ్ళు వాడిసిన పాదట్రా, కొత్తదేమో కొని పెట్టాలని టెన్షన్ పడ్డాను. ఈ అమ్మాయి ఏంటి, ఎనీ ప్రాబ్లం? దీన్ని వేలం వేసి వచ్చిన డబ్బులు అనాథ పిల్లలకి డొనేట్ చేద్దాం అనుకున్నాను, కానీ నా టైం బ్యాడ్, ఒక్క పని కూడా సరిగ్గా జరగట్లేదు. దీన్ని నమ్మితే ఎంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు? మనీ నాకు పెద్ద ప్రాబ్లం కాదు ప్రసాద్. అలా అని కాదు, బంగారం మొత్తం తీస్తున్నాడు. ఇవి 10 lakhs పైనే ఉంటాయి, తీసుకోండి. అనాథ పిల్లలకు సాయం చేయడం అంటే నాకు ఇష్టమే, ఎందుకంటే నేను అనాథని. థ్యాంక్ యూ. రేపు 10 గంటలకి రెడీగా ఉండు, బయటకెళ్దాం.